హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ తిక్తలు యూట్యూబ్ ఛానల్. మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా సూపర్గా ఉన్నాను. అండ్ మనకి ఈరోజు వీడియోలో వచ్చేసి చాలామందికి డాండ్రఫ్ అనేది మెయిన్ కామన్ ప్రాబ్లంగా ఉంటుంది. సో నాకు కూడా మొన్నటి వరకు డాండ్రఫ్ అనేది చాలా ఉండేది. సో ఎన్నో వీడియోలు చూశాను, ఎన్నో షాంపూలు వాడాను, కానీ నాకు తగ్గలేదు. సో నాకు మా ఫ్రెండ్ ఒక షాంపూ అయితే సజెస్ట్ చేశాడు. సో అదైతే నాకు చాలా సూపర్గా వర్క్ అయితే అయ్యింది. 1 వీక్లోనే రిజల్ట్ అయితే వచ్చేసింది. 2-3 వీక్స్ కూడా అట్లేం పట్టలేదు, 1 వీక్లోనే పెట్టగానే రిజల్ట్ ఎంబడి వచ్చేసింది. ఇంతకుముందు నాకు ఆ డాండ్రఫ్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా, చాలా పబ్లిక్లో వెళ్ళినా చాలా ఇబ్బందిగా ఉండేది. ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ మొత్తం ఈ షోల్డర్స్ మీద ఇట్లా అంతా డస్ట్ టైప్ అంతా డాండ్రఫ్ పడేది, మనకు జుట్టు నుంచి రాలి పడేది. సో మనకి ఇప్పుడు అది మనకైతే ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి నాకు ఎలాంటి డాండ్రఫ్ అయితే కనిపించట్లేదు. సో అంతా కేవలం ఒక షాంపూ వల్లనే. ఆ షాంపూ ఏంది అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. మెయిన్ ఇది వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను ఆ షాంపూ వాడాను కాబట్టి, నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి, సో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదైతే ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నేనే యూట్యూబ్లో ఒక 1000 వీడియోస్ వరకే చూసుంటా మంచి డాండ్రఫ్కి ఏదైనా షాంపూ ఉందా లేదా అని. బట్ నాకైతే అన్ని ఫేక్ వీడియోస్ అయితే దొరికాయి. కొంతమంది యాపాకి పెట్టుకోమంటారు, హోమ్ రెమెడీస్ అంటారు, ఈ సెల్చన్ షాంపూ అట్లాంటివన్నీ వాడమంటారు. కానీ అవన్నీ వాడినా నాకైతే ఇప్పటి వరకైతే అసలు నాకు డాండ్రఫ్ అయితే తగ్గలేదు. సో ఫస్ట్ మెయిన్ ఆ డాండ్రఫ్ షాంపూ గురించి చెప్పే ముందు అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుందో అయితే తెలుసుకుందాం మనము. మెయిన్ మనకు డాండ్రఫ్ రావడం అనేది మన నెత్తిలో ఉండే చెమట వల్ల కానీ, లేదా బాడీ స్ట్రెస్ అయినప్పుడు కానీ, మనకు జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మనకి ఈ డాండ్రఫ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మాలషీజియా అనే బ్యాక్టీరియా, ఫంగస్ అయితే మనకు నెత్తిలో ఉండడం అయితే జరుగుతుంది. అదేంటంటే మన నెత్తిలో ఉండే చెడునంతా అది తినేస్తుంది. బ్యాడ్ ఏదైతే మనకు నెత్తిలో ఉంటుందో డస్ట్ అలాంటి దాన్ని మొత్తం తినేసి అది బతుకుతుంది అన్నమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఇది దీని క్వాంటిటీ తక్కువగా ఉంటే పర్లేదు. మనకి ఎప్పుడైతే దీని క్వాంటిటీ అనేది పెరుగుతుందో మనకు డాండ్రఫ్ అనేది అది మన డస్ట్ని తిని మళ్ళీ అది బాత్రూమ్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు అదనేది మనకు అంత అక్కడే అట్టలుగా కట్టుకుపోతుంది. దానివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది తొందరగా ఫామ్ అవుతుంది. పాత స్కిన్ అనేది తొందరగా రాలిపోతుంది, కొత్త స్కిన్ అనేది తొందరగా వస్తుంది అన్నమాట. సో అదంతా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్, మలషీజియా బ్యాక్టీరియా వల్ల. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఆ బ్యాక్టీరియా కౌంట్ పెరిగినప్పుడే మనకు డాండ్రఫ్ అనేది వస్తుంది. కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు మెయిన్ ఏంటంటే డాండ్రఫ్తో పాటు స్కాల్ప్ ఇచ్చింగ్ ఘోరంగా దురద అయితే ఉండేది. అండ్ స్కాల్ప్ అంటే మనకు ఒక మచ్చల టైప్ వచ్చి, పుండ్ల టైప్ వచ్చి, అందులోంచి మనకు ఒక సడన్గా అప్పుడప్పుడు ఒక లిక్విడ్ టైప్ అయితే కారడము, అంటే లిక్విడ్ టైప్ అయితే ఇట్లా రావడం అయితే జరుగుతుంది. దాన్ని ముట్టుకుంటే ఇట్లా తడిగా ఉండేది. సో అవన్నీ అయితే నాకైతే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ మచ్చలు తెల్ల మచ్చలు టైప్ వచ్చేది మొత్తం. అది ఎక్కడ వస్తుంది అంటే మనకి ఇక్కడ చెస్ట్ మీద వస్తుంది, ఇక్కడ బియర్డ్లో వస్తుంది, ఇక్కడ కళ్ళ మీద, ఈ బొమ్మల మీద, ఈ మీసాల మీద, అండ్ మనకు నెత్తిలో కూడా ఈ బార్డర్ టైప్, బార్డర్ ఇట్లా ఎట్లా ఉందో ఆ ఈ బార్డర్ రకం మొత్తం ఇట్లా వైట్ మచ్చలు అయితే వచ్చేది. సో నాకైతే ఇప్పుడు ఇదైతే అంతే తగ్గిపోయింది. సో ఆ షాంపూ ఏదో కాదు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు, కీటో ఏజెడ్ అని కీటోకొనజాల్ అండ్ జింక్ పైరిథిన్ లోషన్ అని ఉంది. సో కీటోకొనజాల్ మన రీసెంట్గా యూట్యూబ్ యాడ్స్ ఇస్తున్నారు కదా మన కీటో మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు, అందులో వచ్చేసి 2% మాత్రమే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి హై లెవెల్లో అయితే ఉండుద్ది మనకు. సో నన్ను అడిగితే మ్యాన్ మ్యాటర్స్ అవన్నీ వాడేకంటే దానికి 1200-1600 లోషను షాంపూకి ఛార్జ్ చేస్తాడు. సో అవన్నీ వేస్ట్, అవన్నీ కలిపి ఇందులోనే ఉంటాయి. అండ్ ఇందులో కూడా మనకు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేను ఇది దగ్గర మీకు పెట్టి చూపిస్తున్నాను. అండ్ నేను ఇమేజ్ కూడా వేస్తాను వీడియోలో, ఆ ఇమేజ్ కూడా చూసుకోండి. సో నేను దగ్గర కెమెరా దగ్గర పెట్టి చూపిస్తున్నాను, కరెక్ట్గా చదవండి, కనిపిస్తుంది కదా, కీటోకొనజాల్ జింక్ పైరిథిన్ లోషన్ అని, కీటో ఏజెడ్ అని ఉంది కదా. ఇది వచ్చేసి
మేల్స్ అయినా ఫిమేల్స్ అయినా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా వాడచ్చు, ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు, హెయిర్ ఫాల్ అలాంటివి కూడా ఏమీ ఉండవు. సో మోస్ట్లీ ఇది కంపల్సరీ వాడండి. నేనైతే నాకైతే నేను వాడినందుకు 1 వీక్లోనే నాకు రిజల్ట్ అయితే వచ్చేసింది. సో దీన్ని ఇంకా నేను కంటిన్యూ కూడా చేస్తున్నాను. ఇది నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే దీనివల్ల నాకేంటి లాభం అంటే, లాభం అయితే ఏముండదు ఫ్రెండ్స్, చాలామంది డాండ్రఫ్తో సఫర్ అవుతున్నారు. నేనే ఒక 1000 వీడియోలు దాకా చూశాను యూట్యూబ్లో, ఎన్నో షాంపులు వాడినా. సో నాకైతే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేకుండే. నేను ఎప్పుడైతే ఇది వాడినప్పుడు, ఇది వాడిన 1 వీక్కే నాకు ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చేసింది. ఆ స్కాల్ప్ డాండ్రఫ్ కంప్లీట్గా ఇచ్చింగ్ అనేది మొత్తం వెళ్ళిపోయింది. సో అంతా ఇది వచ్చేసి షాంపూ వచ్చేసి 400 ఉంటుంది, ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుద్ది. ఈ మెడికల్ షాప్లో దొరకకపోతే మీకు ఈ బాటిల్ నేను మళ్ళీ ఫోటో పెడతాను, ఆ ఫోటో చూపించి మీరైతే ఈ షాంపూని ఆర్డర్ పెట్టండి, తెప్పిమని చెప్పండి. మీరు మెడికల్ షాప్లో అడిగితే వాళ్ళు తెప్పిస్తారు. సో ఆ విధంగా మనకైతే డాండ్రఫ్ అయితే తగ్గుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, కారులో ఉన్నాను. నేను ఒక సాధారణమైన క్యాబ్ డ్రైవర్ని. నేను ఎంతో కష్టపడి ఫ్రీ టైం ఉన్నప్పుడు మీకోసం ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చేస్తుంటాను. సో దయచేసి మీరు నా యొక్క కష్టాన్ని ఎంకరేజ్మెంట్ చేసి కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను నాకు నార్మల్గా ఫ్రీ టైం అయితే దొరకదు క్యాబ్ డ్రైవర్ని కాబట్టి. సో ఒక 10 నిమిషాలు దొరికినా 10 నిమిషాల గ్యాప్లో వీడియో చేయడానికి, మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటాను నేను. సో దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరు షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు కొత్త ఛానల్ అయితే లక్కీస్ జర్నీ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. దాంట్లో వ్లాగింగ్ సంబంధించిన, టూర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే పెడుతున్నాను. సో అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా దాని ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా కింద వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అండ్ దీని ఇమేజ్ కూడా ప్లేస్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే 100% ఇదైతే యూస్ఫుల్ ఉంటుంది, నేను గ్యారంటీ ఇస్తాను. బికాజ్ నేను వాడుతున్నా కాబట్టి చెప్తున్నాను. సో ఎవరైనా మీకు డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, నా డాండ్రఫ్ వల్ల చాలా వేధింపబడుతున్న వాళ్ళైతే ఇదైతే బెస్ట్ 100% సొల్యూషన్. ఇది వచ్చేసి 1-stop సొల్యూషన్. ఇది ఒక్కటే వాడండి మీరు, ఇంకా ఏ షాంపులు బయట క్లినిక్ ప్లస్ అవి ఇవని ఏం వాడకండి. ఇది ఒక్కటి చాలు. మీరు దీన్ని పెట్టుకునే విధానం కూడా మనం షాంపూ టైప్ పెట్టుకోవడమే. స్నానం చేసేటప్పుడు నెత్తి తడుపుకొని జస్ట్ ఇది పెట్టుకొని మీకు ఎక్కడెక్కడైతే డాండ్రఫ్ అదంతా వస్తుందో, ఆ మచ్చలు ఇచ్చింగ్ అయితే అవుతుందో, ఆ ప్లేసెస్లో పెట్టేసుకొని మీరు ఒక 10 నిమిషాలు ఆగండి. అంతే, 10 నిమిషాల తర్వాత స్నానం చేయండి. సో మీకు 1 వీక్లోనే రిజల్ట్ అయితే వస్తుంది, నేను గ్యారంటీ తప్పకుండా. అండ్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ లక్ష్మణ్ సైనింగ్ ఆఫ్. బాయ్.